हेलो व्यूअर्स वेलकम टू लक्ष्मी मी तेलगम्माई मरी इवाल नेनु मीकु मंची वीडियो तीसुकोच्चेसानु अदेंटी अंटे ऑलरेडी मनकु श्रावण मासं स्टार्ट अयिंदि कदा मरी ई श्रावण मासंलो शुक्रवारालु अनेवि चाला प्रत्येकमैनटुवंटि अंडि महिललकु ఎందుకు అంటే ఈ శ్రావణ మాస శుక్రవారంలో మనము వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఉంటాం కాబట్టి మరి ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి దానికి ఎలా మనం డెకరేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను చూడండి ఈ వారం నేను ఎలా డెకరేట్ చేశాను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి అనేది వీడియో చేసి మీకు చూపిస్తున్నాను ఇక చూడండి వెనకాల ఒక క్లాత్ తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్గా వేసుకున్నాను వెనకాల నేను అవి పైపులు పెట్టుకొని సెట్ చేసుకున్నానండి దానికి ఇటు అటు ఫ్లవర్స్ పెట్టేసుకుని లైటింగ్స్ పెట్టుకున్నాను చూడండి అసలు ఎంత అందంగా ఉందో చూడండి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునేలాగా నేను చూపిస్తున్నానండి మరీ హెవీగా చూపిస్తే అందరికి రాదు కాబట్టి ఈ విధంగా ఇదేంటంటే మనం వరలక్ష్మి వ్రతానికే కాకుండా గణపతి పూజకు కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి కింద ఒక టేబుల్ లాంటి తీసుకుని దాని మీద మరో క్లాత్ వేసుకున్నాను అక్కడ క్లాత్ వేసేసుకొని ఈ విధంగా నేను కుబేర ముగ్గు వేసుకున్నాను పద్మ ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి మనము ముఖ్యంగా పూజలకి ఇవి రెండు బాగా వాడతాము నేను ఇక్కడ ఇది వేసుకున్నానమాట పసుపు మరియు పిండి కుంకుమతో కలిపి నేను ఈ ముగ్గు వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి నేను మా ఇంట్లో వరలక్ష్మి విగ్రహాన్ని ఈ విధంగా నేను డెకరేట్ చేస్తున్నాను ఏంటంటే మనకి ఇవి ఆల్రెడీ రెడీమేడ్వి మార్కెట్లో దొరుకుతాయి నాకేంటి అంటే కింద బాడీ సపరేట్ పైన హెడ్ సపరేట్ అట్లా తీసుకున్నాను కాబట్టి వెనకాల సపోర్టింగ్ కోసం ఒక పైప్ పెట్టేసుకొని ఇలా హెడ్ అనేది దానికి అటాచ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ జ్యువెలరీ అదంతా వేసి కూడా నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా నేను డెకరేట్ చేసుకుంటున్నాను చూడండి వరలక్ష్మీదేవి ప్రతిమని ఈ విధంగా నేను మొత్తం అలంకరించుకున్నానండి ఐడల్ మనకి రెడీమేడ్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా మనం ఎక్కువగా కష్టపడి రెడీ చేయాల్సిన అవసరం లేదు ఇది వరకంటే మనకు ఐడల్స్ చాలా తక్కువగా లభ్యమయ్యేటి కాబట్టి స్పెషల్గా ఐడల్ని రెడీ చేసే వాళ్ళం ఇప్పుడు నాకు ఇలా రెడీమేడ్ దొరికింది సో నేను ఇలా చేసుకున్నాను ఇలా జ్యువెలరీ మొత్తం వేసేసుకొని ఇలా మొత్తం అలంకరించుకున్నానండి చూడండి ఎంత అందంగా ఉంది కదా సో నేనేంటి అంటే ఈ వరలక్ష్మి వ్రత విధానము అండ్ డెకరేషన్ మొత్తం కలిపి ఒకే వీడియో చేయాలంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి రెండు వీడియోలుగా చేశానండి ఒకటి డెకరేటింగ్ ఎలా చేసుకోవాలనేది ఒకటి చేశాను దీని తర్వాత వీడియో వచ్చేసి మీకు వరలక్ష్మి వ్రత విధానము దానికి ఏమేం కావాలి ఎలా చేయాలి అనేది మొత్తం ఇంకో బ్లాగ్ చేస్తున్నాను సో మొత్తం వీడియో అంతా కూడా స్టిల్ ఎండింగ్ వరకు చూడండి అండ్ అలాగే ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా ఇది అయిపోయిన వెంటనే ఆ వీడియో వచ్చేస్తుంది మీకు అది కూడా చూడండి చూసి ఎలా ఉందో చెప్తారని చెప్పి కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నేనేంటి అంటే అమ్మవారికి ఆ పైప్ అనేది కవర్ మొత్తం కవర్ చేసేసాను వెనకాల కనపడకుండా గుంగట్ వేసేసాను అమ్మవారికి గుంగట్ వేస్తే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు సైడ్స్కి ఇవి కూడా పెడతాను చూడండి ఇంకా కొంచెం ఉంది యా ఇప్పుడు చూడండి మొత్తం అసలు ఎంత అందంగా ఉందంటే అమ్మవారు యాక్చువల్లీ నిజానికి అందంగా ఉంది అని చెప్పకూడదు అంటారు బట్ నాకు చూస్తే అసలు మనసు ఆగలేదండి అంత అద్భుతంగా ఉంది మొత్తం చేశాక కానీ నాకు తెలియలేదు చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి డెకరేషన్ నాకు బాగా నచ్చింది సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా మా యొక్క ఈ వరలక్ష్మి వ్రత డెకరేషన్ అనేది మీకు నచ్చుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పుడు ఒక చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇదివరకటి వీడియోలు కూడా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా చూసి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలు చూద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్.